ఉద్యోగుల సమస్యను కప్పిపుచ్చేందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనను తెరపైకి తీసుకొచ్చారని మండపేట నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ కోన సత్యనారాయణ పేర్కొన్నారు. జర్నలిస్టులు చేపట్టిన 2 రోజుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. మండపేట నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు చేపట్టిన రిలే దీక్షలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. జనగణన పూర్తి అయితే తప్ప జిల్లాల పునర్విభజన జరిగే పరిస్థితి లేదన్నారు. అయితే విభజన ఎప్పుడు జరిగినా ఇప్పటి నుండే పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. అంతకుముందు ఆయన జర్నలిస్టుల కండువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం పోస్ట్ కార్డుపై ఆయన కలెక్టర్కు లేఖ రాశారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రంలో కలపాలని ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారు చేస్తున్న నిరాహారదీక్షకు భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే పునర్వ్యవస్థీకరణ జరగాలని 2019 నుండి బీజేపీ సన్నిహితం చేసి ఈ తూర్పుగోదావరి జిల్లాని కాకినాడ పార్లమెంటరీ, అమలాపురం పార్లమెంటు, అలాగే రాజమండ్రి పార్లమెంటుగా మేము మా కార్యక్రమాలన్నీ కూడా మేము నెరవేర్చడం జరుగుతుంది. అయితే ప్రస్తుత రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులది కప్పిపుచ్చడానికి కేవలం ఇప్పుడు తెరవేసి తీసుకొచ్చాడు తప్ప ఇదైతే పూర్తిగా అవ్వదు. ఎందుకంటే పూర్తిగా దేశవ్యాప్తంగా జనగణన అయితే కానీ ఇది పునర్వ్యవస్థీకరణ అవ్వడం జరగదు. ఏదేమైనా సరే మండపేట నియోజకవర్గం 2009కి ముందు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి రాజమహేంద్రవరంలోనే ఉంది. అయితే ఇది కొంతకాలం అనపర్తి నియోజకవర్గంగా, తర్వాత ఆలమూరు నియోజకవర్గంగా, తర్వాత మండపేట నియోజకవర్గంగా ఉంటూ ఇప్పుడు ఇది 2009 నుంచి పునర్వ్యవస్థీకరణ భాగంగా అమలాపురంలో ఉంది. ఇది మాకు ప్రతి దానికి కూడా 1000 ప్రయాసాలు అవుతున్నాయి. ఎందుకంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏ కార్యక్రమాలైనా సరే ప్రభుత్వ కార్యక్రమాలకి చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి ఇక్కడ నుంచి రావులపాలెం వెళ్ళాలి, రావులపాలెం నుంచి అమలాపురం బస్సు మారాలి, అంతా 1000 ప్రయాసాలు, కాలయాపం జరుగుతుంది కనుక. అలాగే రాజమండ్రి అయితే కేశవరం మొదటి పోలింగ్ బూతు కోతవేడు దూరంలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంట్లో మా మండపేట నియోజకవర్గాన్ని కలపాలని బీజేపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.